హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిగ్ సౌండ్ తెలుగు ఛానల్. మీరు కానీ మొదటిసారి నా ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ఆ తర్వాత వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీని ద్వారా డైలీ నేను పెట్టే వీడియోలన్నీ కూడా మీరు పొందవచ్చు. కథ పేరు నిజం చెప్పిన బొమ్మ. రాజు గిరి ఇద్దరు 6వ తరగతి చదువుతున్నారు. చదువులో ఇద్దరు చక్కని ప్రతిభ కనపరుస్తూ గురువులందరికీ ప్రీతిపాత్రులుగా ఉండేవారు. పరీక్షల్లో ఎక్కువగా రాజు ప్రథముడిగా నిలుస్తుండేవాడు. అందువల్ల తానే ప్రతిభావంతుడనే గర్వం రాజులో పొడసూపింది. ఏదైనా పరీక్షలో గిరి ఎక్కువ మార్కులు సంపాదిస్తే రాజు ఓర్వలేకపోయేవాడు. గిరి ఎలాంటి అసూయ లేకుండా రాజుతో సఖ్యంగా మెలిగేవాడు. ఇలా ఉండగా ఒకసారి వాళ్ళ పాఠశాలకి కొత్తగా మాధవ్ అనే డ్రాయింగ్ మాస్టారు వచ్చారు. చిత్రలేఖనంలో చాలా మెలకువలు నేర్పించడమే కాక చక్కని ప్రతిభ కనపరిచిన వారికి చిన్న చిన్న బహుమతులు కూడా ఇస్తూ ఆయన పిల్లలందరికీ ఆప్తుడయ్యాడు. సహజంగానే బొమ్మలు గీయడంలో చక్కని నేర్పు గల గిరికి మాస్టారి మెలకువలు ఎంతగానో ఉపయోగపడేవి. మాస్టారి శిక్షణ వల్ల గిరి ఇంకా రాణిస్తూ అతని మెప్పు పొందడాన్ని చూసి ఓర్వలేకపోయాడు రాజు. ఎలాగైనా చిత్రలేఖనంలో గిరిని మించిపోయి అతన్ని ఓడించాలని అనుకుంటూ ఉండేవాడు. ఈ విషయం మాస్టారు దృష్టికి దాటిపోలేదు. ఒకరోజు మాస్టారు కొన్ని రంగుల పెన్సిల్ పెట్టెలు తీసుకువచ్చి తరగతిలో అందరికీ పంచిపెట్టారు. వాటితో పాటు డ్రాయింగ్ పేపర్ కూడా ఇచ్చి తాజ్మహల్ బొమ్మ గీసి మరునాడు క్లాసుకు తీసుకురమ్మని చెప్పారు. గిరిని డ్రాయింగ్లో అధిగమించాలనుకుంటున్న రాజుకి ఇదే మంచి అవకాశంగా తోచింది. ఇంట్లో ఆ రాత్రి వాళ్ళ నాన్న చేత తాజ్మహల్ బొమ్మ గీయించి రంగులు నింపించి మర్నాడు తరగతి గదికి తీసుకెళ్లాడు. అది రాజు గీసిన బొమ్మే అనుకున్న పిల్లలందరూ అతన్ని చాలా మెచ్చుకున్నారు. గిరి గీసిన తాజ్మహల్ చిత్రం కంటే రాజు చేతిలో ఉన్న డ్రాయింగ్ ఆకర్షణీయంగా ఉంది. రాజు మనసు ఉప్పొంగిపోయింది. గిరి కూడా రాజుని మనస్ఫూర్తిగా అభినందించాడు. మాస్టారు వచ్చి పిల్లలందరి బొమ్మలు పరిశీలించారు. వాటిలో గిరి బొమ్మ అన్నింటికంటే ఉత్తమమైనదిగా నిర్ణయించారు. పిల్లలందరూ ఆశ్చర్యపడ్డారు. రాజు మాత్రం ఉక్రోషం పట్టలేక, గిరి గీసిన బొమ్మ కంటే నా బొమ్మ బాగున్నా అతనిదే ఉత్తమమైనదిగా నిర్ణయించడంలో మీరు పక్షపాతం చూపించారు మాస్టారు అని ఆక్షేపించాడు. అందుకు మాస్టారు, రాజు, తాజ్మహల్ బొమ్మ మిమ్మల్ని గీయమని చెప్పాను, కానీ మీ తల్లిదండ్రుల్ని కాదు. నిజం చెప్పు, ఇది నువ్వు గీసిన బొమ్మేనా అని తిరిగి ప్రశ్నించారు. క్షమించండి మాస్టారు, మీరు అన్నట్లు నేను మా నాన్నగారి చేత బొమ్మ గీయించాను, అయినా ఆ విషయం మీరు ఎలా పసిగట్టారు అని అడిగాడు రాజు ఒకంత ఆశ్చర్యంతో. నువ్వు తెచ్చిన బొమ్మలో గీతలు చాలా పరిపక్వత కలిగిన చిత్రకారుడు గీసినట్లు ఉన్నాయి. నీ వయసు పిల్లలు గీసే బొమ్మల్లో సాధారణంగా అంతటి పరిపక్వత ఉండదు. అంతేగాక చాలామందికి బొమ్మ గీశాక తమ సంతకం చేసే అలవాటు ఉంటుంది. మీ నాన్నగారు కూడా పొరపాటున అలా సంతకం చేశారు. నువ్వు కూడా నన్ను ప్రశ్నించినప్పుడు నా బొమ్మ అన్నావే కానీ నేను గీసిన బొమ్మ అనలేకపోయావు. ఈ కారణాలన్నీ నీ తప్పును బహిర్గతం చేశాయి అని అన్నారు. అందరి ముందు దోషిగా నిలబడాల్సి రావడంతో రాజు సిగ్గుతో తల వంచుకున్నాడు. మాస్టారు అతన్ని సముదాయిస్తూ, చూడు రాజు, పోటీతత్వం మనల్ని ముందుకు నడిపించాలే కానీ ఇలా ప్రథమ స్థానం కోసం అపసవ్యమైన చర్యలకు ప్రేరేపించకూడదు. గిరికన్నా ముందుండాలన్న తాపత్రయంతో నువ్వు మీ నాన్నగారి చేత బొమ్మ గీయించావు. ఒక విధంగా చూస్తే నువ్వు పరీక్షల్లో పాల్గొననట్టే అని అన్నారు. తన తప్పు తెలుసుకున్న రాజు అటు పిమ్మట అసూయ వీడి గిరితో బాటే అందరు పిల్లలతో సఖ్యతగా మెలగసాగాడు. మిత్రులారా, మరొక కథ విందాం. కథ పేరు అశ్వబలి. గుర్రాలకు ప్రసిద్ధి చెందిన అరేబియా దేశంలో పూర్వం గిజ్రు అనే గ్రామాధికారి ఒకడు ఉండేవాడు. పరిపాలనలో గిజ్రు చాలా ఖచ్చితమైనవాడు. కానీ ఎంత ఖచ్చితమైనవాడో అంత దయగలవాడు. గిజ్రు గొప్ప దాత అని దేశదేశాల కీర్తి వ్యాపించింది. దానం ఇచ్చేటప్పుడు
ఎటువంటి త్యాగమైనా చేసే సాహసం గలవాడు. తన నివాస మందిరం వద్దకు ఎవరైనా వచ్చి గిజ్రు నాకు ఈ వస్తువు కావాలి అని అడిగితే లేదు అనే మాట అతని నోట ఎన్నడూ రాలేదు. ఇంతటి ఉదారుడైన గిజ్రు వద్ద ఏదో ఒకటి అడిగి పట్టుకుపోవచ్చు కదా అని దూరదేశాల నుంచి కూడా ప్రజలు వచ్చేవారు. తన ఇంటికి ఎవరు వచ్చినా గిజ్రు ఎంతో మర్యాదగా వారిని ఆదరించి ఆర్ఘ్య పాదాద్యులిచ్చి పంచభక్ష్య పరమాన్నములతో భోజనము పెట్టి హాయిగా పడుకునేందుకు హంసతూలికా తల్పాదులు అమర్చేవాడు. అటువంటి ఏర్పాట్లు చేసిన గిజ్రు మంచితనానికి మెచ్చుకొని ఆ వచ్చిన అతిథులు తృప్తిపడేవారు. ఒకవేళ గిజ్రు వద్ద అయాచితంగా ఏదైనా అడిగి పట్టుకోవాలనే దురాశతో వచ్చినప్పటికీ గిజ్రు ఇంట ఆతిథ్యం పొందిన తర్వాత వారిలో దురాశలు అంతరించి వారి మనసు మంచిగా మారిపోయేది. ఇటువంటి గిజ్రుకు ఈ లోకంలో అత్యంత ప్రియమైనది ఒక్కటే ఉన్నది. అది ఏమిటంటే అతను అపురూపంగా పెంచుకుంటున్న అమ్రాక్ అనే గుర్రం. అమ్రాక్ అంటే గిజ్రుకు పంచ ప్రాణాలు. ఆ కాలంలో అరేబియా దేశాన్ని ఇబ్రహీం అనే సుల్తాను పరిపాలిస్తూ ఉండేవాడు. ఇబ్రహీం కూడా గిజ్రు అంత మంచివాడే. ఆయనకు కూడా గుర్రాలంటే చాలా సరదా. సరదా ఉండటం చేతనే ఆ దేశంలో ఉండే అందమైన అరబ్బీ గుర్రాలను ఎక్కడెక్కడి నుంచి రప్పించి సుల్తాను తన దివానపు డేరాలలో అట్టి పెట్టుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఒక రోజున ఎవరో వచ్చి తమ దివానంలో ఉండే గుర్రాలనన్నింటికంటే గిజ్రు వద్ద ఉన్న అమ్రాక్ చాలా అందమైనది అని సుల్తానుతో చెప్పారు. ఈ మాట విని సుల్తాను, సరే దీనికేముంది, గిజ్రుకు కోరినంత ధనమిచ్చి అమ్రాక్ను తీసుకురండి అని చెప్పి ఒంటెలపైన వరాహల సంచులు వేయించి తన రాయబారుల్ని పంపించాడు. అయితే ఎంత ధనమిచ్చినా గిజ్రు తన గుర్రాన్ని వదలలేదు. ఇది పని కాదని తలచి రాయబారులు ఒకసారి కంటే మరొకసారి ధనం హెచ్చు చూపిస్తూ 7 సార్లు గిజ్రు వద్దకు వెళ్ళారు. ఎన్నడూ ఎవ్వరికీ ఏది అడిగినా లేదు అనే మాట చెప్పని గిజ్రు ఈ 7 సార్లు కూడా, దయ ఉంచి నన్ను మన్నించండి, అమ్రాక్ను తప్పించి మరేదైనా అడగండి అని వినయంగా చెప్పి వారిని పంపేశాడు. ఈ సంగతి సుల్తాను విని ఆశ్చర్యపడి ఇంతగా లోకం పొగుడుతున్నటువంటి ఆ అమ్రాక్ సంగతి ఏమిటో చూడాలని తనే మారువేషంతో గిజ్రు వద్దకు వచ్చాడు. సుల్తాన్ వచ్చి కల్లారా ఆ గుర్రాన్ని చూసిన తర్వాత అమ్రాక్ పైన ఆయనకు చెప్పలేని మక్కువ కుదిరిపోయింది. సుల్తాను తన కోటకు వెళ్ళిపోయాడు. కానైతే మహాదాత అని లోకఖ్యాతి పొందిన గిజ్రు నోటి వెంటనే లేదనే మాట వచ్చిందే, అమ్రాక్ను నేను సంపాదించడం కల్ల అని సుల్తాను నిరాశతో మంచం పట్టాడు. క్రమేణా సుల్తాను వ్యాధి ప్రమాద స్థితికి వచ్చింది. అప్పుడు సుల్తాను కొడుకు వజీరును పిలిపించి, ఓయ్ వజీరు, ఎలా అయినా సరే మనం అమ్రాక్ను వెంటనే సంపాదించుకురావాలి, లేని పక్షంలో నా తండ్రి బెంగతో మరణించేటట్టున్నాడు, ఏమిటి నీ సలహా అని అడిగాడు. అందుకు వజీరు, అయ్యా మీరెందుకు అలా భయపడతారు, గిజ్రుకి ఎవరేది అడిగినా లేదు అనకుండా ఇచ్చే వ్రతమున్నది కదా, ఈ సంగతి ప్రపంచమంతటికీ తెలుసు, అటువంటప్పుడు మనం గుర్రాన్ని అడిగి తీసుకోవటం అనేది ఏమంత అసాధ్యమైన పని, నేను చెప్పినట్లు చెయ్యండి. ఈ కార్యం నిమిత్తం గిజ్రు వద్దకు మీరే స్వయంగా వెళ్ళి నాన్నగారి పేరు చెప్పి కనీసం 1 సంవత్సరం పాటు అమ్రాక్ను మన దివానంలో ఉంచాలని కోరండి, మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పాడు. సుల్తాన్ కొడుకు తక్షణమే పరివారాన్ని వెంటబెట్టుకొని బయలుదేరి గిజ్రు డేరాకు చేరే వరకు అక్కడ ఒక గొర్రెల కాపరి తప్ప మరెవ్వరూ లేరు. అయ్యా ఇక్కడ నీళ్ళన్నీ ఇంగిపోయినాయండి, కనుక ఇక్కడికి తూర్పు దిక్కు 10 మైళ్ళ దూరంలో ఉండే చెరువులో మకాం పెట్టారు అని చెప్పాడు గొర్రెల కాపరి. సుల్తాన్ కొడుకు వెతుక్కుంటూ వెళ్ళి గిజ్రు మకాం చేరుకున్నాడు. గిజ్రు అతనిని ఒక పట్టు పరుపు పైన కూర్చుండబెట్టి మర్యాదలన్నీ జరిపి తర్వాత భోజనానికి లెమ్మన్నాడు. ఆ విందులో వడ్డించిన పదార్థాల వంటివి సుల్తాను కొడుకు తన జన్మలో ఇంతవరకు ఆరగించి ఎరుగుడు. తరువాత గిజ్రు సుల్తాను కొడుకు వద్దకు వచ్చి, ఈ ఎడారులన్నీ దాటి తమరిక్కడికి ఎందుకు దయచేశారో, నా వల్ల కాగల పని ఏమిటో సెలవియ్యండి అని అడిగాడు. అందుకు సుల్తాను కొడుకు,
మీతో పని ఉండే వచ్చాము. మా తండ్రి గారు అమ్రాక్ మీద మక్కువ కలిగి దానికోసం బెంగ పెట్టుకున్నాడు అన్నాడు. అమ్రాక్ మీదనా అని ఆశ్చర్యంతో అడిగి గిజ్రు తల వంచుకున్నాడు. అవును, అమ్రాక్ కోసం నాయనగారు బెంగ పెట్టుకుని మంచం పట్టి ఉన్నారు. ఆయన చాలా ప్రమాదావస్థలో ఉన్నారు అన్నాడు సుల్తాన్ కొడుకు. గిజ్రు బొటబొట కన్నీరు గాల్చాడు. ఇది చూసి సుల్తాన్ కొడుకు, గిజ్రు ఎందుకలా కంటతడి పెడుతున్నావు అని అడిగాడు. గిజ్రు కంటనీరు తుడుచుకుంటూ, తమరు వచ్చే సమయానికి నా గొర్రెల మందలు దూరాన ఉన్నాయి, అందుచేత విందుకు తగిన పదార్థం తయారు చేయాలనే ఆత్రంతో నా ప్రాణమైన ఆమ్రాక్నే వండి వడ్డించాను అని చెప్పలేక చెప్పాడు. గిజ్రు, మా పట్ల నీకు ఎంతటి భక్తి గౌరవాలున్నాయో ఇప్పుడు తెలిసింది. నీ ఔదార్యము త్యాగము ఎటువంటిదో ఈనాటికి నేను గ్రహించగలిగాను. తీరా ఇప్పుడు ఆ అమ్రాక్ బలి అయిపోయింది, ఏం చేయగలం? కానీ అమ్రాక్ బలి కావడం వల్ల నీ కీర్తి, నీ అసమాన త్యాగం వల్ల అమ్రాక్ కీర్తి శాశ్వతంగా ఈ భూలోకంలో నిలిచిపోగలవు అని చెప్పి సుల్తాన్ కొడుకు గిజ్రును ఊరడించాడు. ఈ సమాచారమంతా తెలిసి సుల్తాన్ ఒళ్ళు నిమ్మలించింది. తరువాత గిజ్రు ఏ స్థలంలోనైతే అమ్రాక్ను బలిచేసి తన కుమారుడికి విందు చేశాడో ఆ ప్రదేశంలో అమ్రాక్ జ్ఞాపకార్థం లోహంతో తయారైన ఒక ఎత్తైన గుర్రపు విగ్రహాన్ని స్థాపించాడు. ఆ విగ్రహం చూచినప్పుడల్లా ప్రతి వారికి గిజ్రు చేసిన లెక్కలేని త్యాగాలు జ్ఞాపకానికి వస్తుంటాయి. డియర్ లిజనర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ బిగ్ సౌండ్.